హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాళీలున్న మిగులేనట టీచర్ పోస్టుల భర్తీ మానేసి మిగులు చూపుతున్న విద్యాశాఖ జీవో నూట పదిహేడులో నిబంధనల మార్పు దీంతో భారీగా పోస్టుల కుదింపు ప్రకాశంలో పద్నాలుగు వందల పోస్టుల ఖాళీ కానీ కొత్త నిబంధనల ప్రకారం రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి భర్తీ లేకుంటే బోధనపై ప్రభావం నేడు సీఎం ముందుకు లెక్కలు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అటకెక్కించిన సర్కారు ఉన్నవారిని కూడా పక్కన పెట్టేలా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి మిగులు పోస్టులు చూపిస్తున్న తీరు సర్వత్రా అనుమానాలకు తావిస్తుంది ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద సుమారు పద్నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అయితే గత నాలుగేళ్ల నుంచి ఉపాధ్యాయుల భర్తీ లేకపోవడంతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి సుమారు పద్నాలుగు వందల పోస్టులను ఆ ఒక్క జిల్లాలోనే భర్తీ చేయాల్సి ఉంటుందని లెక్క తెలిసారు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలే ఈ లెక్కలు చెప్పారు కానీ ఇప్పుడు జీవో నూట పదిహేడు ప్రకారం లెక్కలు మార్చేశారు ఉపాధ్యాయ పోస్టుల లోటు నుంచి మిగులు లెక్కలు తేల్చారు పద్నాలుగు వందల పోస్టులను భర్తీ చేయాల్సింది పోయి రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది పోస్టులు మిగులు జాబితాలో చేర్చారు వీటిలో ఎస్జిటిలో పద్దెనిమిది వందల తొంభై ఏడు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మూడు వందల యాభై ఎనిమిది మంది పిఎస్ స్కూల్ అసిస్టెంట్లు పదకొండు హిందీ స్కూల్ అసిస్టెంట్లు తొంభై రెండు మిగులు పోస్టులుగా పేర్కొన్నారు ఇదే పద్ధతిలో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ మిగులు లెక్కలు చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్న సుమారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీని పక్కన పెట్టి ఇప్పుడు మిగులు పోస్టులు ఉన్నాయనే వాదన తెరపైకి తెస్తున్నారు మిగులు పోస్టులో ఉన్న ఎస్జిటిలలో కొందరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తారు మిగిలిన ఒక ఖాళీ పోస్టులు అని వాటంతా అవే రద్దయిపోయినట్లు సమాచారం నూరు శాతం రివర్స్ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల లెక్కలు తేల్చే విషయంలో నిబంధనలు మార్చడం ద్వారా ప్రభుత్వ పరిస్థితిని వంద శాతం రివర్స్ చేసింది ఉపాధ్యాయ ఖాళీల లెక్కలను తారుమారు చేసేలా జీవో నూట పదిహేడులోనే నిబంధనలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనుకుంటే ఇప్పుడు కొత్త జీవో నిబంధనల ప్రకారం పది నుంచి పదహైదు వేల పోస్టులు మిగులు తేలే పరిస్థితి ఉందని అంటున్నారు ఉదాహరణకు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భారీగా ఖాళీలున్నా అందులో కొంత మాత్రమే తీసుకొని వందల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు దానిపై నిరుద్యోగులు బగ్గుమడంతో కొన్ని పోస్టులు పెంచారు అక్కడ పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోలేదు ఉపాధ్యాయుల విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయ్యింది ఇరవై ఐదు వేల ఖాళీలుంటే అసలు ఖాళీలు లేవని నూరు శాతం రివర్స్ చేశారు అంతేకాదు ఏకంగా మిగులు ఉన్నాయని ప్రకటించడంతో ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడైనా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేసేవారు ఇప్పుడు మాత్రం ఈ నిష్పత్తిని వన్ ఇస్ట్ ట్వంటీ నుంచి వన్ టూ థర్టీకి మార్చారు ప్రాథమికోన్నత పాఠశాలలో వన్ ఇస్టు థర్టీ ఫైవ్ నిష్పత్తి ఉండగా ఇప్పుడు వన్ టూ ఫిఫ్టీ త్రీకి పెంచారు ఉన్నత పాఠశాలలో గతంలో ఉన్న నిబంధనలను పక్కన పెట్టి ఏకంగా తరగతికి అరవై మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన విధించారు ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులు పీఈటిలను చాలా చోట్ల లేకుండా చేశారు మీడియం ఒకటి మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు మీడియం ఉంది ఒకవేళ తెలుగు మీడియం ఉంటే ఆంగ్ల మీడియం ఉండదు ఏదో ఒక వీడియోలో మాత్రమే తరగతులు ఉంటాయని నిబంధన విధించారు మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలలో అసలు ప్రధానోపాధ్యాయులకు క్రియ పోస్టులు లేకుండా చేశారు దీంతో మిగులు పోస్టులు పెరిగిపోయాయని కొత్త లెక్కల మీదకి తెచ్చారు వారానికి ముప్పై రెండు తరగతులు తీసుకునే ఉపాధ్యాయులకు ఈ సంఖ్యను నలభై రెండు నుంచి నలభై ఎనిమిదికి పెంచారు ఇలాంటి నిర్ణయాలతో చదువులు చట్టబండలు కావడం ఖాయమని ఉపాధ్యాయ సంఘాలు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకున్న మార్పులు జీవో నూట పదిహేడుపై గురువారం ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా అధికారులు ఉపాధ్యాయుల మిగులు లెక్కలను ఆయనకు సమర్పించే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ